కోవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,863 కరోనా పరీక్షలు చేయగా 2,932 కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా 1,580 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,415 చేరుకుంది. ఆసుపత్రిలో 28,941 మందికి చికిత్స అందుతుంది. ఇప్పటివరకు 87,675 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 799కి చేరుకుంది. జిహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 520 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సూర్యప్రకాష్, తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతా ఉంది. గడిచినటువంటి 24 గంటలు చూసినట్టయితే 2,932 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో చూసినట్టయితే 117,415 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే గడిచినటువంటి 24 గంటల్లో 11 మంది చనిపోగా ఇప్పటి వరకు 799 మంది కరోనా బారిన పడి చనిపోయినది చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం డిశ్చార్జ్ కాగా మిగిలినటువంటి యాక్టివ్ కేసుల సంఖ్య చూసినట్టయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళ సంఖ్య 28,942 మంది చికిత్స పొందుతా ఉన్నారు. అయితే గడిచినటువంటి 24 గంటల్లో శాంపిల్స్ కలెక్షన్ చూసినట్టయితే 33,439 శాంపిల్స్ కలెక్ట్ చేశారు ఈ కరోనా టెస్ట్ల కోసం చెప్పేసి. దీంట్లో 771 పెండింగ్ లో ఉండగా మొత్తం మిగతా అంటే 2,932 పాజిటివ్ కేసులు వచ్చినట్లు చెప్పవచ్చు. అయితే ఎక్కువ సంఖ్యలో నమోదైనటువంటి జిల్లాలు చూసినట్టయితే ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో 530, జగిత్యాల 113, కరీంనగర్ 168, ఖమ్మం 141, మంచిర్యాల 118, మేడ్చల్ 218, నల్గొండ 159, నిజామాబాద్ 129, రంగారెడ్డి 218, సిద్దిపేట 108, అదేవిధంగా సూర్యాపేట 102 చెప్పిన అత్యధికంగా కేసులు నమోదైనటువంటి జిల్లాలుగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళ అంటే హోమ్ ఐసోలేషన్ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య చూసినట్టు 22,097 మంది ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నట్లుగా చెప్పవచ్చు. అయితే ఈ టెస్ట్ల పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి ఈ టెస్ట్ల సంఖ్య కూడా క్రమంగా తెలంగాణలో పెంచుతా ఉన్నారు. కాబట్టి ఆ మేరకు ఈ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టుగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్ ప్రకాష్.